హాయ్ ఫ్రెండ్స్, డిఎస్ మాదేపూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మన మాదేపూర్ లో బస్సులు అనేది నడవడం లేదు. మొత్తం వాళ్ళకు ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళకు జీతాలు అనేది సరిగా రాక వాళ్ళ గురించి ర్యాలీ చేయడం జరిగింది మాదేపూర్ లో, మన మాదేపూర్ మండలంలో జరిగింది. ఈరోజు మాదేపూర్ మండలంలో ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి. కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీనం చేయాలని భారతీయ జనతా పార్టీ మరియు అఖిల పక్షం పార్టీలన్నీ వివిధ కుల సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల కోరికలు, ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ రావడానికి మూల కారణం ఆర్టీసీ కార్మికులు. 42 రోజులు వారు సకల జనుల సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులకు ముళ్ళు పుచ్చుకున్నా గానీ నోటి పన్నుతో తీస్తా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు కూడా బాగా తక్కువ ఉన్నందున వారి యొక్క కోరికలను తండ్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తండ్రి తర్వాత తండ్రి ముఖ్యమంత్రి గారు వారి కోరికలను ఖచ్చితంగా నెరవేర్చాలి.
ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు లేకపోతే మళ్ళా ప్రైవేట్ పరం ప్రైవేట్ బస్సులను తప్పకుండా నిరోధించాలి. ఎందుకంటే ప్రైవేట్ బస్సులతోటనే ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది, ఆర్టీసీ తోటి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ సమ్మె కారణంగా మాదేపూర్ మండలంలో మాదేపూర్ గ్రామంలో మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అందుకు కూడా అఖిల పక్షాలు అన్ని కుల సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈరోజు మాదేపూర్ మండలంలో ఆర్టీసీకి మద్దతుగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో అఖిల పక్షం వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక భీభత్సమైన పరిస్థితి నెలకొంది. నియంతృత్వ పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. కేసీఆర్ అతనికి నోటికి వచ్చిందే తడువు, అతని నోటికి ఏ రాస్తే అదే మాట్లాడుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఈరోజు ఆర్టీసీని కూడా నాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఆర్టీసీలో వాళ్ళ జీతాలు నామ మాత్రం ఒక్కొక్కరికి 12,000-15,000 జీతంతో చెబిస్తున్నారు. వాళ్ళు వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నాము. పక్క రాష్ట్రంలో కూడా విలీనం చేయడం జరిగింది. మరి ఈయనకేమైందో కానీ ఈయన ఈరోజు ఒక నియంతృత్వ పాలనలో ఒక దొరల పోకడలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకున్నాడు. కేసీఆర్ గారు ఖబర్దార్, ఈ జరగిన ఈ కార్యక్రమాలతో నీవు కన్ను తెరవకుంటే ఇంకా ముందు పెద్ద భారీ కార్యక్రమాలు తీసుకొని బీజేపీ ఆధ్వర్యంలో మిమ్మల్ని గడ్డదించుతామని కూడా హెచ్చరిస్తున్నాం. రేపు ఇదే కార్యక్రమంలో భాగంగా రేపు మందు ప్రకటించడం జరిగింది. స్వచ్ఛందంగా అన్ని వర్గాల వారు సహకరించి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఆర్టీసీ కార్మికులం, మా బాధలు ఎవరికి చెప్తున్నాడు? ఈ ఫలితానికి మా గురించి ఒక మాట కూడా చెప్పడానికి ముందుకు రావడం లేదు. మేము ఈరోజు 50,000 మందిని రోడ్డు మీద పడ్డారు. 50,000 మంది అంటే కార్మికులమే, మా పిల్లలు, మా భర్తలు, భార్యలు వాళ్ళందరు కలిస్తే 50,000 అవుతారా? ఇంతమందిని ఇబ్బంది పాలు పెడతాను, నీకు ఏమన్నా మంచిదేనా? నీ బిడ్డలకు, నీ కొడుకు, నీకు ఉసురు రాకయా మా ఉసురు, మీరు నాశనం అయిపోతావు నువ్వు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి గల కారణాలు, మమ్మల్ని మేము ఈ రోజు రోడ్డున పడడానికి మాకు జీతం లేదు, మేము ఇదంతా ఏమి ఎవరికి చెప్పుకుంటు మా బాధను? కనీసం ఇకనైనా ముందుకొచ్చి మా బాధలు మా గోసలు చూడడానికి మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? కనీసానికి మమ్మల్ని చూస్తే నీకు ఎలాంటి బాధ అనిపిస్తలేదా? మేము మీ బిడ్డలం కాదా? మీ కొడుకులు లేరా? మా డ్రైవర్ సోదరు చనిపోయింది, మా కండక్టర్ సోదరుడు చనిపోయింది, ఇంకా కూడా నీకు మా మీద దయలేదంటే నువ్వు ఎంత మంచి వ్యక్తివా, ఎంత చెడ్డ వ్యక్తివా, ఎంత నియంతవా? ఒక హిట్లర్ వై ఇంత మందిని ఇబ్బంది పెడతాను, కనీసం మా మీద ఇంత దయలేని మనిషి అయిపోతాను. మమ్మల్ని ఈరోజు ఈ రోడ్డు పాలు చేయడానికి గల కారణాలు చెప్పాలి. మేము ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే రేపు జరగబోయే సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలి. ప్రతి ఒక్క చిన్న పిల్ల నుంచి ముట్టే పెద్ద వయసు ముసలి తనం వరకు రైతులు అందరూ మా వెనుక అందరు ఉన్నారు ఈ రోజులలో. కానీ మాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇంకా ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎలాంటి భయానికి భయపడం, ఇల్లు ప్రత్యేకించే వరకు మేము నడిద్దాము. ఇదే మా కార్మికుల ఐక్యత. మా వెనుక ఎంతో మంది ఉన్నారు, అందరూ అన్నలు, రైతులు, బిడ్డలు అందరూ మా తోటి, మా వెనుకనే మా ముందే నడుస్తున్నారు. మేము కూడా మా వెనుక ఉండి మేము నిన్ను గద్దరించే వరకు మాత్రం మేము కేజీఆర్
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిదాకా చూశారు కదా. టిఎస్ మాధవపూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.